షో టైటిల్ పేర్లాగా సరదాగా సాగిపోతుంది కాబట్టి సంక్రాంతి. అంతాక్షరి ఆడదామా? అంతాక్షరి ఆడదాం, కానీ చిన్న బావ వాళ్ళు ఓకే, పెద్ద బావ వాళ్ళు ఓకే, కానీ మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది గుర్తుందా? అవును, మన దూరపు చుట్టాలు, మన పెదనాన్న వాళ్ళ, చిన్నాన్న వాళ్ళ, చెల్లమ్మ వాళ్ళ, పిన్ని వాళ్ళ బాబాయ్కి సంబంధించిన మొదటి కొడుకు వాళ్ళ రెండో మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ మేనల్లుడికి ఇంకొక కుటుంబం ఏదైతే ఉందో కుటుంబం ఇంటి పక్కన ఉండే వాళ్ళు గుర్తొచ్చిందా? అబ్బా బాగా గుర్తుకొచ్చింది. సో వచ్చేస్తున్నారు మా మనసుకి నచ్చింది ఫ్యామిలీ, లెట్స్ వెల్కమ్ దెం. సందీప్ కిషన్, జాను, మంజుల గారు, అండ్ మంజుల గారి హస్బెండ్ అని అనాలా, ప్రొడ్యూసర్ గారు అని అనాలా, ఏమనాలి? చాలా ఇంపార్టెంట్ నాకు సంజయ్ గారికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టేజ్ లో తెలిపోవాలి, ఇప్పుడు ఈటీవీ ప్రేక్షకులు ఎవరు హైట్ ఎక్కువ అని అందరూ చెప్పాలి. మీ అందరికంటే హైట్ మా అన్నయ్య ఉంటాడు కాబట్టి మా అన్నయ్యని మీకు ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో అన్నయ్య, మనసుకి నచ్చిందిలో స్పెషాలిటీ ఏంటనేది మీరు ఒకసారి మాకు చెప్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఇప్పుడు సందీప్ చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు మేము పబ్లిసిటీకి వెళ్ళినా మంజుల గారు ఇది ఫన్ లవ్ స్టోరీగా మనం ప్రెజెంట్ చేద్దాం. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ అ ఫన్ లవ్ స్టోరీ. యూత్కి చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రొమాన్స్, కిస్, ఆల్ ద గ్లాస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో గాట్ మెనీ లేయర్స్ అండి, ఇట్స్ వెరీ డీప్. అండ్ ఇది నా మనసుకు నచ్చి రాసిన కథ. ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ గురించి సింపుల్ గా చెప్పేసేయాలంటే ఒక అన్న, మా అన్నకి ముగ్గురు అక్క చెల్లెలము, నేను, వర్షిణి, ఇంకా దీక్ష. ఇంతమంది సిస్టర్స్, ఓకే, ఇంతమంది సిస్టర్ ఉంటే పర్లేదు, ఇలాంటి ఒక సిస్టర్ ఉండడం కష్టం. అందుకే ఇప్పుడు సందీప్ కోసం ఒక టాస్క్, అది కూడా ఏంటంటే మంజుల గారు చేస్తారు. మేము ఇస్తున్న డైలాగ్ ఏంటంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. ఆలీ గారికి ఇస్తున్నాను ఆ టాస్క్ ని. ఒకటేమో మహేష్ బాబు గారి లాగా చెప్పాలి, ఇంకోటేమో వెరీ స్వీట్, ఇంకోటి మీ ఇష్టం. ఓకే, ఎవడు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగ. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రేమ, ప్రేమ, ప్రేమ. Yes, action. ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నెక్స్ట్ ఎమోషన్. నెక్స్ట్ ఎమోషన్ అది ఆయింది. శృంగారం చేయాలా? ఇంతమంది మధ్యలోనా, ఇంతమంది మధ్యలోనా సెటప్ చూస్తుంటే అంతాక్షరి ఆడితే బాగుండని అనిపిస్తుంది కాబట్టి వి వాంట్ టు సెపరేట్ ద టీమ్. సో పెద్ద బావ టీమ్ కి లీడర్ గా సందీప్ కిషన్. సో ఆబ్వియస్లీ పెద్ద బావ వాళ్ళ టీమ్ సందీప్ కిషన్ ఉంటే మంజుల గారి టీమ్ చిన్న బావ వాళ్ళు కాబట్టి లెట్స్ వెల్కమ్ చిన్న బావ అండ్ టీమ్. పండుగ సందర్భంగా నా మనసుకు నచ్చేలాగా మీ టైటిల్ తోటి ఈ బాల్ని అటు ఇటు ట్రావెల్ అవుతుంటుంది. ఎవరి చేతిలో బాల్ ఆగిందో వాళ్ళు నిలబడి ఇక్కడ ఒక పాట పాడతారు, ఈ గ్యాంగ్లో నుంచి వెళ్ళి డాన్స్ చేస్తారు. ఓకే, సో లెట్స్ హావ్ సమ్ మ్యూజిక్. Okay.
ఎవరు మీరు పాడతారు అదే పాటకి యాజ్ ఇట్ ఈస్ గా మూమెంట్స్ చేస్తాడు మన ముక్కు అవినాష్ రామ్మ. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైనే తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి చిన్న బావా ఇప్పుడు మీ నుంచి స్టార్ట్ అవుతుంది. రెడీ 3-2-1 మ్యూజిక్. నాకు డాన్స్ చేయడానికి అప్పారావు గారు కావాలి. ఏం టేస్ట్ రా నీ టేస్ట్. అప్పారావు గారు పాట రెడీ. మాహా 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 అప్పారావు అప్పారావు గట్టి కొట్టుకోకు. And now go. Maha, maha, maha. Yeah. My heart is very hot. Check it out. Ananda panni vesta annanni nenu dista na tone peji koste odinche ne chupista maata kundo andam mana cinema lo nunchi oka paata addam daniki aina lip istaru. Okay super ready ah mane okkade dance elad evar rara uddo meer lagaddu aalochinchadu mimmalni pellaledu chusa పక్కోడి పిల్లలు నక్కలేడు పక్కోడి పిల్లలు నక్కలేడు. ఎవరి పిల్ల నాకు క్లారిటీ కావాలి. నా పిల్ల నా పిల్ల చాటు మాటు చూపులన్నీ లేని లేవు ఆట పాట చిందులన్నీ పెట్టే జోరు అందమైన రాణి చెయ్యవేళ బోని ఆక తాయి పాపలంతా రెచ్చిపోయలే. చూస్తున్నా బాల్ వస్తే కావాలని పట్టట్లేదు ఎనుకో చేస్తుంది అమ్మాయి. చిన్నక్క పాట పాడతావా లేకపోతే డాన్స్ చేస్తావా? నేను డాన్స్ చేస్తా. మా టీమ్ లో నెంబర్ వన్ సింగర్ సత్య. సత్య సత్య స్వింగ్ సరా స్వింగ్ సరా స్వింగ్ సరా స్వింగ్ స్వింగ్ సరా స్వింగ్ సరా స్వింగ్ సరా స్వింగ్. నేను క్లేమర్ బండి వచ్చేసాను స్వర్గం నుండి. స్వింగ్ సరా స్వింగ్ సరా స్వింగ్ సరా స్వింగ్. టైంకి సాంగ్ ప్లే చేస్తారు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటానండి. ఇంకో 5 సెకండ్లు ఎక్స్ట్రా సత్య పాడు ఉన్నారంటే అందరూ కలిసి పడిపోయేవాళ్ళు. ప్రతి టీమ్ కి క్యాప్టెన్స్ ఉంటారు. క్యాప్టెన్ ఆడకుండా అందరూ ఆడిస్తుంటారు. సో ఈసారి టీమ్ క్యాప్టెన్స్ ని కాంబినేషన్ లో పెడతాం నా కోరిక. చుక్కల్లోకి కినాడు సక్కనోడు
ఎప్పటికీ దక్కనోడు చుక్కలో ఎక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలో ఎక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు పాడేది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం పాడు పాడపడలేదు నా రేంజ్ ఏంటి నా రేంజ్ తగ్గ పాట పాడు విలేజ్ రేంజ్ కోడిపెంట రేంజ్ కానీ సరే నీ కోడి పెంట స్టైల్ నీ కోడి బ్రెయిన్ ఇంకో పాట పాడతా ఆ నా రేంజ్ ఉండాలి అందులో బావలు సయ్యా సై సై అద్భుతంగా చేశారు కాబట్టి నా మనసులో ఒక మాట ఉంది నేను అది కూడా చెప్పాలనుకుంటున్నాను చంద్రముఖి పాడుతుంది సందీప్ డాన్స్ చేస్తాడు ఎలా ఉంటది సూపర్ కొంచెం మారుద్దాము మేమిద్దరం డాన్స్ చేస్తాం నువ్వు పాడు నేను పాట పాడు అది నాకు నీ కథ నీ ఇంకా మా ఇంటర్ రెడీ 1 2 3 అపనీతి అని దెబ్బా ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ ఇన్నాళ్ళు నేను నేర్చుకున్న ఒక్క కరెక్ట్ అనే విషయం ఏంటంటే అండి ఎస్పెషలీ స్టేజ్ లో ఎప్పుడు చిరంజీవి గారి పాటలకి డాన్స్ చేయకూడదు అర్థంగా దొరికేస్తాం సందీప్ మంజుల గారు అండ్ మా నిర్మాత కిరణ్ గారికి ఆల్ ది బెస్ట్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి నాన్నగారికి తేనె మనసులో ఎంత పెద్ద హిట్ అయిందో మీ డైరెక్షన్ లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా కుటుంబ సభ్యుల నుంచి మీ అందరికి మేము ఆశీర్వదిస్తున్నాం ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ 26 జనవరి రిలీజ్ అవుతుంది మంజుల గారి డైరెక్షన్ లో ఫస్ట్ టైం యాక్ట్ చేసావు సో వాట్ డు యు వాంట్ టు సే టు ది ఆడియన్స్ ఇట్స్ ఎ ఫన్ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండి నేను ఫస్ట్ టైం ఒక ప్యూర్ లవ్ స్టోరీ ట్రై చేశాను సో మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం పాటలేనండి ట్రైలర్ చూడండి మా సినిమాకి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయండి లవ్ యు ఆల్ ఈ టీవీ ప్రేక్షకులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండగ వచ్చే సంబరాలు మోసుకొచ్చి వస్తావ జానకి వస్తావ జానకి వస్తావ జానకి వంగ తోటకి వస్తావ జానకి సింధులాట